జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు వేలాది సంఖ్యలో తెలంగాణలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి సోదరి సోదరులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వరుణ దేవుడు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ లక్ష్యానికి తదాస్తు అంటూ అద్భుతమైనటువంటి వాతావరణంలో వర్ష జల్లుల మధ్య ఈ యొక్క సమావేశాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఇటీవల కల్లకుల్ట కుటుంబం మన జాతీయ కార్యకర సమావేశాల సందర్భంగా మీరు మా రాష్ట్రానికి వస్తా ఉన్నారు మమ్మల్ని చూసుకొని నేర్చుకోండి అని చెప్పి కల్వకుంట కుటుంబము కేసీఆర్ కుటుంబము ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతా ఉంది. నేను అడుగుతా ఉన్నాను కల్వకుంట కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలో ఈ రోజు స్పష్టంగా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ కుటుంబ రాజకీయాలను చూసి మేము నేర్చుకోవాలా? మీ అవినీతి రాజకీయాలను చూసి మేము నేర్చుకోవాలా? మజ్లిస్ పార్టీలో కీలుబొమ్మగా పనిచేస్తున్నటువంటి మీరు మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలా? గత 8 సంవత్సరాలుగా సచివాలయానికి రాలేదు మీరు, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలా? గత 8 సంవత్సరాలుగా ప్రజల అందుబాటులో ఉండదు. మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు వచ్చారు, అందరం కూడా స్వాగతం పలుకుదాము. మిత్రులందరూ డప్పు కళాకారులు, కల్వకుంట్ల ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మీరు నెలకి 20 రోజులు ఫామ్ హౌస్ లో ఉండి పరిపాలన చేస్తూ ఉంటే మీ కుటుంబాన్ని మీ పరిపాలన చూసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ నేర్చుకోవాలని అడుగుతా ఉన్నాను. మీరు సెక్రటరీ కొలగొట్టారు, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని అడుగుతా ఉన్నాను. మీ అబద్ధాల పాలన, మీ కుటుంబ పాలన, ఈ అక్రమాల పాలన, అహంకారపూరితమైనటువంటి పాలన చూసి నేర్చుకోవాలని అడుగుతా ఉన్నాను. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మీకంటే మంచి పాలన మేము ఇవ్వబోతా ఉన్నాం. నీతివంతమైన పాలనిస్తాము, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పాలనిస్తాము, సమర్థవంతమైనటువంటి పాలనిస్తాము, నిజమైనటువంటి ప్రజాస్వామ్య పాలనిస్తాము, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటువంటి పాలనిస్తాము. మీలాగా ఫామ్ హౌస్ లో ఉండే పరిపాలన మేము ఇవ్వము, సచివాలయానికి రానటువంటి పరిపాలన ఇవ్వను, అవినీతి వచ్చేటువంటి పరిపాలన మేము ఇవ్వము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పరిపాలన ఇవ్వబోతున్నాము. తెలంగాణ ప్రజలారా, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ద్రోహులకు వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు అందరికీ ఈరోజు అందరి తరఫున పనిచేస్తున్నాను. మీరు తెలంగాణ ద్రోహులను నెంబడి పెట్టుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి మీ నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదని కోరుకుంటూ ఇప్పుడు మన ప్రియతమ నాయకులు అభినవ సర్దార్ పటేల్ ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎల్లవేళగా అండగా ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి మన ఓం శాఖ మాత్రి ఈరోజు అమిత్ షా గారిని మన యొక్క ఉద్దేశించి కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాను. పెద్దలు గౌరవనీయులు అమిత్ షా గారు, అందరూ ఒక నిమిషము. మన అమిత్ షా గారు మాట్లాడే ముందు మన యొక్క ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులు యోగి ఆదిత్యనాథ్ గారు.